స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ క్రమంలో పాతగుంటూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మాయాబజార్లోని పలు పాత వాహనములు కాలిపోయినవి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు హుటాహుటిన పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ప్రత్యేక హోదా ఎవరి పాదాల వద్ద తాకట్టు పెట్టారు? రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైంది బాబు? టీడీపీ పాలనలో ఆడపిల్లలకు రక్షణ కనువైందని దిగిపో బాబు అంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు వంచనపై గర్జన అనే పేరుతో 3 రోజుల పాటు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. గత 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు పాలన ఏ విధంగా జరిగిందో చెప్పనవసరం లేదు, ప్రజలు చూస్తున్నారని అమ్మడి రాంబాబు పేర్కొన్నారు. 14వ తారీఖుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ప్రకటించింది. 2 రోజుల పాటు మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ పాదయాత్ర కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజున కలెక్టరేట్ ఎదురు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. చాలా మంది పెద్దలు వివరంగా మాట్లాడారు. 4 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏ విధంగా జరిగిందో మేము గుర్తు చేయటమే తప్ప మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేక మంది పరిపాలన మనం చూశాం. ఎన్టీ రామారావు గారి పరిపాలన చూశాం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా 9 సంవత్సరాలు చూశాం, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశాం, అనేక మంది పరిపాలన చూశాం.
ఎప్పుడూ లేనటువంటి పరిపాలన, ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన. బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదని చెప్పక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకనో ఒక రకమైనటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయారు, ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీతో ఇవాళ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నప్పటికీ కూడా వారిని అదే పరిస్థితుల్లో లేరు. బహుశా పార్టీ మీద పట్టు ఆయనకి సన్నగిలిందేమోనని అనిపిస్తూ ఉన్నది. ఇష్టం వచ్చినట్టుగా మంత్రులు దోచుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఇవాళ పరిపాలన చేస్తూ బుకాయిస్తా ఉన్నాడు. ఏమని బుకాయిస్తా ఉన్నాడంటే అన్ని హామీలు మేము నెరవేర్చాం, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన మేము చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే పాదయాత్రకు వచ్చి సమస్యలు ఎవరు చెప్పడం లేదు, ఎందుకంటే సమస్యలన్నీ మేము పరిష్కరించేశాం కాబట్టి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే నిన్న కృష్ణదేవరాయలు గారు చెప్పారు, రెండు పత్రికలు ఆరు ఛానల్స్ ఫ్రంట్ పేజీలు వేస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని గురించి, ఉన్నది లేనిది రాసి ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఇక్కడ జరిగింది అని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. ధన మాన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటాలు చేస్తా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే జగనన్న నేతృత్వంలో అనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి మనం ఈ సంవత్సరంలో ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు మోసాన్ని, చంద్రబాబు నాయుడు అన్యాయాల్ని, అక్రమాల్ని ఎండగడుతూ అదేవిధంగా మరొక వైపున మన కోసం మరి నిరంతరం మండుటెండలో పాదయాత్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాను అంటూ నవరత్నాలు పోసుకుంటూ నడుస్తున్నటువంటి జగనన్నకి అండగా నిలబడమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని అదేవిధంగా తెలుగుదేశాన్ని మనందరం కూడా కలిసికట్టుగా ఎదిరించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ రోజున అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో మన ప్రాంతంలో మరి గత 4 సంవత్సరాల నుంచి కార్యకర్తలు ఇబ్బంది పడటం, అనేక కేసులు వాళ్ళ మీద పెట్టడం మనం అందరం చూస్తున్నాం. ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం దోచుకోవటం దాచుకోవటమే ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి అన్నట్టు ముందుకు సాగుతుంది. మనకు రావాల్సిన ప్రత్యేక హోదాను కూడా తొంగలో తొక్కి రోజుకొక మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పే రోజు, అలాగే ఎన్ని ఆటంకాలు వచ్చినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించడం దురదృష్టకరం. చంద్రబాబును విమర్శించే హక్కు కన్నా లక్ష్మీనారాయణకు లేదని జీవి ఆంజనేయులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారన్నారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి బీజేపీలో చేరారని మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేటువంటి హక్కు కన్నా లక్ష్మీనారాయణకు లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కోట్ల రూపాయలు అవినీతి చేశాడు. ఆ అవినీతి సొమ్ము కాపాడుకోవడానికే ఈరోజు బీజేపీ సొంతం చేరాడు కన్నా లక్ష్మీనారాయణ. బీజేపీకి వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి అంతర్గత ఒప్పందాలు ఈరోజు బయటపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు, పైకేమో పోరాటం అంటాడు, లోపలేమో కాళ్ళు పట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే కేసులు మాఫియా మీ లక్ష్యం, అక్రమాస్తులు కాపాడుకోవడమే మీ ఆశయం, ప్రజల పట్ల ఏమైనా మీకు గౌరవం ఉందా, ఈ రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏమైనా మీకు ఆసక్తి ఉందా? అసలు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం ఒక దురదృష్టకరం. బీజేపీకి, బీజేపీతో జట్టు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి తొందరలోనే ప్రజల బుద్ధి చెప్తారు. ఆనాడు కాంగ్రెస్కి ఏ గతి పట్టిందో రేపు బీజేపీకి వైఎస్ఆర్ పార్టీకి అదే గతి పట్టబోతా ఉన్నా. తెలుగుదేశం దమ్ముగా ధైర్యంగా చెప్పింది, తెలుగురాడు బీజేపీకి ఓటు వేద్దన్నారు. ఈరోజు అధికారంలోకి రాలేదు, దేశానికి మెజార్టీ తెలుగు బీజేపీ అధికారం రాకుండా పోయిందంటే కారణం ఈరోజు తెలుగు దెబ్బ, చంద్రబాబు గారి పిలుపు. చంద్రబాబు గారి పిలుపు వల్ల ఈరోజు కర్ణాటకలో బీజేపీ వెనకబడిపోయింది.
కాంగ్రెస్ కు ముందు వాళ్ళు బీజేపీ పరిపాలించారు మంచి సీట్లు, అప్పుడు మెజార్టీ వచ్చినాయి. ఈ రోజు రాలేదంటే కారణం ఆడ యాంటీ గవర్నమెంట్ ఓట్లున్నా కానీ బీజేపీ అధికారంలోకి రాలేదంటే ఈరోజు చంద్రబాబు గారు పిలుపు అందుకొని ఈరోజు తెలుగు వారందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా చేస్తారు కాబట్టి బీజేపీ వెనకబడింది. నిన్న జరిగిన దాంట్లో రాత్రి జరిగిన దాంట్లో అక్కడ వెంటనే మరి మా మైనార్టీ కమిషన్ చైర్మన్ గారు, విధాయక్ గారు, మరి అట్లాగే మన జగవర్ధన్ గారు అంతా వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కొంతమంది స్వార్థ పరులు దీన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాన్ని భూసిగా తీసుకొని దాన్ని రకరకాలైనటువంటి అక్కడ సృష్టించడం జరిగింది. ఇలాంటివి చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఈ ఇవాళ ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకొని ప్రజల్ని తప్పుదా పట్టిద్దాం అనేటువంటిది మానుకోవాలి వైఎస్ఆర్ పార్టీకి. ఈ తప్పుడు రాజకీయాలు చేయటం అనేది చాలా ఘోరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరక్షరాస్యతను తగ్గించి అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేస్తున్నారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు హిదాయత్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత పేద ముస్లిం మైనారిటీ విద్యార్థుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గుంటూరు మరియు చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గురుకుల ఉర్దూ జూనియర్ కళాశాలల్లో ఉర్దూ మరియు ఆంగ్ల మాధ్యమాలలో ఉచిత విద్య వసతి సౌకర్యాలు కల్పిస్తూ ఉత్తమ పరికరాలతో నడపబడుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా అత్యుత్తమ ప్రతిభను చూపుతూ రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడమే కాక క్రీడా సాంస్కృతిక రంగాలలో కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాలని తెలిపారు. మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల కళాశాల, గురుకుల స్కూల్స్ ద్వారా మైనారిటీ విద్యార్థులందరికీ ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్ తరహా విద్యను అందించడం కోసం ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు 1988లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెసిడెన్షియల్ గురుకుల కాలేజీలు, రెసిడెన్షియల్ గురుకుల స్కూల్స్ను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 3 రెసిడెన్షియల్ మైనారిటీ గురుకుల కాలేజీలు నిర్వహిస్తున్నారు, 12 రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క కాలేజీలో 250 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. ఒక్కొక్క స్కూల్లో 500 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. మన గుంటూరు నగరంలో కూడా రెసిడెన్షియల్ కాలేజీ ఉంది, రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఈ ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, మైనారిటీ వర్గాలు గతంలో నిర్లక్ష్యానికి గురి అయి అవిద్యలో ఉండి విద్యకు దూరంగా ఉంచబడ్డారు. ఇటువంటి పరిస్థితిని రూపుమాపి ఖచ్చితంగా మైనారిటీ సమాజంలో 100కు 100% విద్యాశాతాన్ని, అక్షరాస్యత శాతాన్ని సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారు. ఇవాళ గుంటూరులో కూడా 500 మందికి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులకు మేము జూన్ 25వ తారీఖు వరకు అడ్మిషన్స్ను తీసుకుంటున్నాం. అలాగే రెసిడెన్షియల్ కాలేజీలో కూడా 230 మంది విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ స్కూల్స్లో చదువుకునే పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్యాబోధన చేయటమే కాక ఆధునిక భవన వసతిని కల్పించాం. ఉచిత విద్య, భోజన, వసతి సౌకర్యాలు, క్రీడా సాంస్కృతిక రంగాలలో శిక్షణ, అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూములు, నిట్, ఎంసెట్, సిఏ అండ్ సిపిటి లాంటి వాటిలో ప్రత్యేక శిక్షణ, ఆన్లైన్ పరీక్ష విధానం. గుంటూరు జిల్లా మొత్తానికి గెలిపి బారా ఇమాం పంజాలో 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ పీజీ వరకు ఆడపిల్లలు చదువుకునేదానికి అవకాశం ఉన్నది. అది స్కూల్స్కి మామూలుగా 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు దగ్గరలో ఉన్న స్కూల్లో చదువుకుంటారు. హాస్టల్లో ఈవినింగ్ వచ్చేసి హాస్టల్లో ఉంటారన్నమాట. రెసిడెన్షియల్లో ఉండలేని పిల్లలందరూ కూడా ఈ ఇట్లా విడిగా ఉండే దానిలో కూడా ఉండడానికి అవకాశం గవర్నమెంట్ కల్పించింది. గత 10 సంవత్సరాల నుండి ఈ హాస్టల్స్ నిర్వహిస్తూ ఉన్నారండి. దీనిలో కూడా మేము ఎంత 100 మంది వరకు టార్గెట్ ఉంది, 100 మంది పిల్లల్ని చేర్చుకోవడానికి అవకాశం ఉంది. అట్లాగే కాలేజీ హాస్టల్ కూడా ఉందన్నమాట. అది ఇంటర్ నుండి పీజీ వరకు పిల్లల్ని, ఆడపిల్లల్ని చేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఏంటంటే దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇష్టమైన కాలేజీల్లో వాళ్ళు చదువుకుంటూ ఈ హాస్టల్ వసతిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. గౌరవనీయులు, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి హయాంలో ఇది ప్రారంభించడం జరిగింది. గుంటూరు నగరంలో
ఒక రెసిడెన్షియల్ కాలేజీ బాలుర కోసం, ఒక రెసిడెన్షియల్ స్కూల్ బాలుర కోసం, ఒక రెసిడెన్షియల్ స్కూల్ బాలికల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలేజీలో కానీ స్కూల్లో కానీ 9 జిల్లాల ముస్లిం పేద విద్యార్థులకి అడ్మిషన్ కొరకు ఇది స్థాపించడం జరిగింది. ఇక్కడ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్లో కార్పొరేట్ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఉచిత భోజన వసతి సౌకర్యాలు, ఉచిత విద్యాబోధన, తర్వాత విద్యార్థులకు కావాల్సినటువంటి ప్లేటు, గ్లాసు, ట్రంక్ పెట్టి, బెడ్డింగ్ మెటీరియల్, టవల్స్, యూనిఫామ్ 2 జతలు, షూస్, సాక్స్, నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థికి కూడా కాస్మెటిక్ ఛార్జెస్, ధోబీ ఛార్జెస్, స్టేషనరీ ఛార్జెస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ముస్లిం సమాజం కొంత వెనుకబాటుతనానికి లోనైంది కాబట్టి ఆ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గాను విద్యావకాశాలు కనుక మెరుగుపరిచినట్టయితే మిగతా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఈ అడ్మిషన్స్ అనేటువంటివి కొంత బలహీనంగా ఉన్నాయి. 9 జిల్లాల్లో ఉన్నటువంటి పేద ముస్లిం వర్గాలు దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చాలామంది తల్లిదండ్రులకి ఈ పాఠశాలలు కళాశాలలు ఉన్నట్టుగా తెలియదు. కాబట్టి గౌరవనీయులు మన ఎండి హిదాయత్ గారు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఇంకా మిగతా ముస్లిం మత పెద్దలతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క సహకారంతో మేము ప్రతి ముస్లిమ్స్ ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళి పాంప్లెట్స్, వాల్ పోస్టర్స్ అంటించి అక్కడ ఉన్నటువంటి మసీదుల్ని, మదర్సాల్ని, తర్వాత ముస్లిం మత పెద్దల్ని కలిసి ఈ విద్యార్థుల యొక్క ప్రగతి కోసం అనేటువంటిది మేము మరి పాటుపడటానికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ గా మేము నిర్వహించడం జరుగుతుంది. ఇవా